हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल सन्ही किचन। श्रावण मासम चाला पवित्रमैन मासम। ई मासमलो प्रति ओक्करू शिवुनि अनुग्रहं पोंदेंदुकु प्रयत्निस्तारु। श्रावण मासमलो शिवुनि अनुग्रहं पोंदालंटे मनं चेयकूडनी तप्पुलेंटि। शिवुनि अनुग्रहं कोसं ई मासमलो ए पनि चेयालि, श्रावण मासमलो चेयवलसिन पनुलु, अलाने श्रावण मासमलो चेयकूडनी पनुल गुरिंचि ई वीडियोलो तेलुसुकुंदां। శివుని అనుగ్రహం కోసం ఈ మాసంలో ఏం చేయాలి? శ్రావణ మాసంలో శివుడిని పూజించడం ద్వారా జీవితంలోని అనేక రకాల సమస్యలు తొలగిపోతాయని శాస్త్రాలలో చెప్పబడింది. దీనితో పాటు శ్రావణ మాసానికి సంబంధించిన కొన్ని నియమాలు నిబంధనలను ప్రస్తావించారు. దీన్ని అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి ప్రత్యేక ప్రయోజనాలను పొందుతాడు. శ్రావణ మాసంలో నియమాలు ఏంటి, ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకుందాం. శ్రావణ మాసంలో చేయవలసిన పనులు. బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడం. ఒక వ్యక్తి ఉదయాన్నే లేచినప్పుడు ఉదయం స్నానం చేసిన తర్వాత భోలేనాథ్ను పూజించగలడు. ఈ మాసంలో సుప్రభాత పూజలకు విశేష ప్రాముఖ్యత ఉంది. ఉదయం పూట కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. స్వచ్ఛమైన గాలితో పాటు ఉదయాన్నే నిద్రలేవడం వల్ల మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మనసు పూర్తిగా పూజపైనే కేంద్రీకరిస్తుంది. ఇది త్వరగా మంచి ఫలితాలు పొందడానికి సహాయపడుతుంది. శ్రావణ మాస సమయంలో రుద్రాక్ష ధరించడం చాలా మంచిది. మీకు రుద్రాక్ష ధరించాలి అనే ప్రణాళిక కనుకుంటే ఈ మాసంలో రుద్రాక్ష ధరిస్తే మరింత ప్రభావవంతంగా ఉంటుందని నమ్ముతారు. ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే వ్యక్తులను శివుడు ఇష్టపడతాడు. కాబట్టి ఈ మాసంలో కాస్త ధార్మికంగా ఉండడం మంచిది. పాలు మరియు పాల ఉత్పత్తులను ఇతరులకు దానం చేయవచ్చు. శివునికి ఇంట బయట పరిశుభ్రత ముఖ్యం. కాబట్టి ప్రతిరోజు స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. శ్రావణ సోమవారాల్లో ఉపవాసం ఉండడం చాలా ఆచరణీయమైన ఆలోచన. ఉపవాసం ప్రారంభించే ముందు సంకల్పం తీసుకోవాలి. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి శివుని ఆలయాన్ని సందర్శించి పంచామృతంతో పాటు బిల్వపత్రాలను దేవుడికి సమర్పించాలి. పంచామృతం అనేది పాలు, నెయ్యి, పెరుగు, గంగాజల్ మరియు తేనెతో కూడిన రుచికరమైన తీపి పదార్థం. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన గంగాజలం, ధాతుర, తేనె, పంచదార కలిపిన విభూదిని భక్తులు తప్పనిసరిగా సమర్పించాలి. ఉపవాసం ఉన్నప్పుడు పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం చాలా మంచిది. ఈ రోజున ఉప్పు మరియు సాధారణ భోజనం తీసుకోవద్దు. అది అసాధ్యం అనిపిస్తే పండ్లను ఆహారంలో చేర్చుకోవచ్చు. వరుడు అన్వేషణలో ఉన్నవారు తమకు నచ్చిన వ్యక్తిని పొందడానికి శ్రావణ సోమవారమంతా ఉపవాసం ఉండాలి. భక్తులు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి రుద్రాక్షమాలతో జపం కూడా చేస్తారు. మంగళగౌరీ వ్రతాన్ని వివాహిత స్త్రీలు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, తమ కుటుంబం శ్రేయస్సు కోసం ఆచరిస్తారు. శ్రావణ మాసంలో శివమంత్రాన్ని పఠిస్తే పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడంలో ఎంతో ఫలం లభిస్తుంది. శ్రావణ మాసంలో ప్రతిరోజు 2 సార్లు శివపూజ చేయాలి. మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించడం ద్వారా ఈ మాసంలో దాని నుండి వెలువడే ప్రశాంతమైన ప్రకంపనలను గ్రహించవచ్చు. భుక్త భోజనం అంటే రోజంతా ఒక పూట మాత్రమే భోజనం చేయడం, లేదా నక్తవ్రతం, పగటిపూట ఉపవాసం మరియు రాత్రి ప్రసాదం లేదా పండ్లు తీసుకోవడం. ఇలా చేయడం వల్ల స్వంత ప్రతిఫలాలను కలిగి ఉంటుంది. సోమవారాల్లో క్రమం తప్పకుండా శ్రావణ సోమవార వ్రత కథ చదవాలి. శ్రావణ మాసంలో చేయకూడని పనులు. ఈ సమయంలో మాంసం ఖచ్చితంగా నిషేధించాలి. హిందూ మతంలో ఏదైనా పూజ, పండుగ లేదా పవిత్రమైన రోజులలో ఏదైనా ప్రాణిని చంపడం మరియు తినడం నిషేధించబడింది. ఇది ఘోరమైన పాపం కిందకి వస్తుంది. అందుకే జంతువులు మరియు ప్రాణులను చంపడం వల్ల పాపంలో భాగం కావడం కంటే దూరంగా ఉండడం మంచిది. అలానే శ్రావణ మాస సమయంలో ఆల్కహాల్, వెల్లుల్లి, ఉల్లిపాయలను వినియోగించకూడదు. కూరగాయలలో బెండకాయలు మరియు ముల్లంగిని నివారించాలి. వంకాయను అపరిశుభ్రమైన వర్గంలో ఉంచారు. అందుకే శ్రావణ మాసంలో వంకాయతో చేసిన ఏ వంటకాన్నైనా తినడం శ్రేయస్కరం కాదు. ధ్యానం చేసేటప్పుడు భగవంతునిపై దృష్టి పెట్టకుండా ఈ ఆహారాలు మిమ్మల్ని నిరోధిస్తాయి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా పాటించాలి. త్రిమూర్తులలో శివుడు ఉగ్ర అవతారం కాబట్టి ఆయనను ఎప్పుడూ శాంతింపజేయాలి. ఆయిల్తో మసాజ్ చేసుకున్న తర్వాత స్నానం చేయకూడదు. ఇది రోగాలను తెచ్చిపెడుతుంది. మధ్యాహ్నం నిద్రపోవడం మానుకోవాలి. శ్రావణ మాసంలో జుట్టు లేదా గడ్డం కత్తిరించకూడదు. ఈ మాసంలో
కాంస్య పాత్ర నుండి తినడం మంచిది కాదు. శివునికి తులసి ఆకులను ఉపయోగించి పూజించవద్దు. శ్రావణ మాసంలో ఎలాంటి ప్రతికూలతను అలరించకూడదు. గురువును లేదా వృద్ధులను ఎగతాళి చేయవద్దు. తినడానికి ఏదైనా అడిగే పేదలకు మాత్రం పేదలకు ఎల్లప్పుడూ ఏదైనా అందించండి. అలాగే ఆవులు, ఎద్దులు, కుక్కలు మొదలైన వాటికి ఆహారం అందించండి. ఈ జంతువులను ఇబ్బంది పెట్టకూడదు. శివునికి అంకితం చేయబడిన పూజ సమయంలో ఏదైనా ఆచారాన్ని నిర్వహించేటప్పుడు కుంకుమ మరియు పసుపును ఎప్పుడూ సమర్పించవద్దు. మీ కోపాన్ని నియంత్రించుకోండి. కోపం మనిషి మేధస్సును నాశనం చేస్తుంది. చెదిరిన మనసు ఉన్న వ్యక్తి పూజ వంటి మతపరమైన కార్యాన్ని సక్రమంగా నిర్వహించలేడు మరియు చెదిరిన మనసుతో మహాదేవుని అనుగ్రహాన్ని పొందలేడు. ఈ పవిత్ర శ్రావణ మాసంలో మీ కోపాన్ని మీ నుండి దూరంగా ఉంచడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది. విన్నారు కదా, శ్రావణ మాసంలో శివుని అనుగ్రహం పొందడానికి ఏం చేయాలో, ఏం చేయకూడదో. వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలానే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.